హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నారో అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ నేను గుమ్మడికాయ హల్వా చేయబోతున్నాను. మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఒక అరకిలో ఉండిద్దండి గుమ్మడికాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక అర కేజీ బెల్లం చిన్నగా తురుముకొని పెట్టుకున్నాను. ఒక 3/4 టీ స్పూన్స్ జీడిపప్పు, 2 స్పూన్స్ కిస్మిస్, 1 స్పూన్ యాలక్కాయలు, ఒక అరగిద్ద నెయ్యి. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చాలామంది ఈ గుమ్మడికాయ ముక్కల్ని తురుముకుంటారు. నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. మా అమ్మ వాళ్ళు ఇలాగే పీసెస్గా కట్ చేసి హల్వా చేసేవాళ్ళు. ఇది వండినప్పుడు కన్నా రెండో రోజు కానీ వండిన రోజు సాయంత్రం కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్కలు బెల్లం బాగా పట్టి ఉంటుంది కాబట్టి టేస్ట్గా ఉంటుంది. ప్యాన్ వేడెక్కింది, మనం నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు వేయించుకుందాం. కొంచెం దూరగా వచ్చేటట్టు వేయించుకుందాం. దోరగా వేగాయి, ఒక బౌల్లో తీసుకుందాం. అలాగే కిస్మిస్ కూడా వేయించుకుందాం. ఇది కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఈ నెయ్యిలో వేసేసుకుందాం. కలుపుకుందాం ఒకసారి. మూత పెట్టేసుకుందాం.
ఒక 10 నిమిషాలు ఇలా చిన్న సగ మీద ఉడికించుకుందాం మనం ముక్కలు మెత్తగా అయ్యే వరకు 10 నిమిషాలు మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఒకసారి కలుపుకుందాం చూసారా బాగా వేగుతుంది ముక్కలు కూడా కొంచెం మెత్తగాయి ఇప్పుడు తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందాం ఇది 1/2 కేజీ బెల్లం అండి కలుపుకుందాం చాలా మంది పంచదార కూడా వేసుకుంటారు అది మన ఇష్టం కానీ బెల్లంతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ బెల్లం కరిగితే మనం ఇంకా 5 నిమిషాలు మూత పెట్టుకొని చిన్న సగం మీదే ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అవుతుందండి ఒకసారి చూసుకుందాం మళ్ళీ చూసారా బెల్లం అంతా కరిగిపోయింది బాగా ఉడుకుతుంది ఇదంతా దగ్గరికి వచ్చిందండి బెల్లం పాకం ఇదంతా దగ్గర పడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక 10 నిమిషాలు అలా పట్టుద్దండి రెండండి ఒకసారి చూసుకుందాం 10 నిమిషాలు పైనే అవుతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూసారా అంతేనండి స్టవ్ కట్టేసుకుందాం చూసారు కదండి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు కాజు వేసుకొని గార్నిష్ చేసుకుందాం యాలక్కాయలు ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదండి గుమ్మడికాయ హల్వా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్